ఓం. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీగురుభ్యో నమః. 180వ పేజీ తీయండి. లోచనంతో ప్రారంభించుకోవాలి మనం అనుకున్నాం. యత్తు వివరణ కృత్ దీపకస్య సర్వత్ర ఉపమాన్వయ నాస్తీతి బహుధా బహునా ఉదాహరణ ప్రపంచేన విచారితవాన్ తత్ అనుపయోగి నిస్సారం సుప్రతిక్షేపం చ. వివరణ కృత్ ఏం చెప్పాడు ఇక్కడ? దీపకమునకు సర్వత్ర ఉపమా అన్వయ నాస్తి. దీపకానికి అన్ని చోట్ల ఉపమా అన్వయం అనేటువంటిది ఉండదు, ఉపమాన సంబంధం ఉండదు అని వివరణకారుడు స్పష్టంగా చూపిస్తున్నాడు. అనుపయోగి నిస్సారం సుప్రతిష్ఠితం చ అంటున్నాడు. దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. మదోజనయతి ప్రీతిం సానంగం మానభంజనం, సప్రియాసంగమోత్కంఠాం సాసహ్యాం మనసస్సుచం. మదః జనయతి ప్రీతిం సానంగం సా అనంగం మానభంజనం. ఏ పేజీ అన్నారు గురువు గారు? అయ్యా, ఏ పేజీ? 180వ పేజీ లోచనం. 80 101.80. ఏకశత అశీతితమ సంఖ్య. మదో జనయతి ప్రీతిం సానంగం మానభంజనం, సప్రియాసంగమోత్కంఠాం సాసహ్యాం మనసస్సుజం. మదః జనయతి ప్రీతిం, మదః ప్రీతిం జనయతి. ప్రీతి శబ్దం శ్రీలింగం కాబట్టి సా అన్నారు. అనంగం మానభంజనం అనంగం జనయతి. అనంగుడు పుంలింగం కాబట్టి సా మళ్ళీ సహా. ప్రియాసంగమోత్కంఠాం, ఉత్కంఠ శ్రీలింగం కాబట్టి సా. అసహ్యాం మనసః శుచం. ఇది ఇక్కడ గమ్మత్తైనటువంటి శ్లోకం. దీనికి ఏం చెప్పాడు ఇక్కడ? మదః ప్రీతిం జనయతి. మదము అనేటటువంటిది ప్రీతిని కలిగిస్తుంది. మదము అంటే కేవలంగా ఒక దాని మీద ఉండేటువంటి, మనకి బలాన విషయం మీద ఒక కోరిక ఉందనుకోండి, దాన్ని మది అంటే దాని గురించి తప్పించడం ఉందాం అనుకోని, అది ప్రీతిని ముట్టిస్తుంది మనిషికి అంటున్నాడు. సా అంటే ఆ ప్రీతి ఏం చేస్తుందయ్యా? మానభంజనం అనంగం జనయతి. అభిమానాన్ని పోగొట్టేటటువంటి మన్మధుని ఉత్తేజిస్తుంది. మనకు ప్రీతి కలిగామంటే ఆ ప్రీతి మన్మధుని ఉత్తేజింప చేస్తుంది, మనకి మన్మధుని పుట్టిస్తుంది, మనలోను ఒక కోరికని పుట్టిస్తుంది. అది ఆ మన్మధుని ఏం చేస్తాడయ్యా? సహా అతను ఏం చేస్తాడు? ప్రియాసంగం ఉత్కంఠాం, ప్రియాసంగమ ఉత్కంఠాం జనయతి. ఈ జనయతిని పదాన్ని అన్నిటికీ మనము అధ్యాహారం తెచ్చుకుంటుందా అంటూ కూడా మనం అన్వయం చేసుకుంటూ ఉండొచ్చు. ప్రియాసంగమ ఉత్కంఠాం, ఎప్పుడైతే వాడి కోరిక పుట్టిందో ఆ కోరిక ఎలా కూర్చుంది ఏంటంటే ప్రియురాలు యొక్క సంగమం వల్ల కలిగేటువంటి ఒక కోరిక ఉత్కంఠని కలిగిస్తుంది. అదేమవుతుందయ్యా? మళ్ళీ ఆ ఉత్కంఠ ఏమవుతుంది? సా ఉత్కంఠ. అసహ్యాం మనసః శుచం, మనసః అసహ్యాం శుచం అంటే మనస్సుకి అసహ్యమైనటువంటి, సహింపలేనటువంటి ఉత్కంఠ కలిగితే ఎప్పుడైనా మనిషికి ఒక దుఃఖం వస్తుంది, కష్టం వస్తుంది. ఉత్కంఠ మూలంగానే మనస్సుకు తట్టుకోలేనటువంటి బాధలు కలుగుతాయి ఉత్కంఠ ఉంటేనే. ఉత్కంఠ లేకపోతే ఏం లేదు. అదే చెప్పాడు భగవద్గీతలో కూడా మనకి. ఏం చెప్పాడు అది? క్రోధోపి జాయతే క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ విభ్రమ అని చెప్పుకుంటూ వచ్చి
దానికి నా ప్రసంగం ముందు ఏం చెప్తాడంటే, దాని మూలం కలగటం చేత అంటాడు, క్రోధోపి జాయతే, సంఘాస్సం జాయతే కామా కామాత్ క్రోధో విజాయతే. ఆ కామం కన్నా ముందు చెప్తాడు ఇంకోటి ఏదో సంఘాత్, అది సంఘాత్ సంజాయతే కామ, సంఘం మూలంగానే మనకు కోరిక పుడుతుంది. సంఘం అంటే అటాచ్మెంట్, దాంతో ఒకటి సంఘం అవటం చేతనే కోరిక జాయతే పుడుతుంది. విషయాన్ పుంసాన్ సంఘస్తేషూపజాయతే. అది అక్కడికి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. మరి చెప్పింది మీరే కదా భగవద్గీత ఆ రోజున అక్కడ ఆ రూపంలో, అందుకని ఇక్కడ మాకు చెప్పారు మళ్ళీ, అందుకనే మాకు చెప్పారు ఇప్పుడు మళ్ళీ మాకు. శుభం. జాయతో విషయాన్ పుంస సంఘస్తే శుభజాయతే. ఒక ధ్యానం చేస్తూ ఉన్నట్టయితే మనం ఒక దాని గురించి, అప్పుడు అతనికి ఒక సంఘం పుడుతుంది. ఆ సంఘం వల్ల సంఘాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధో తీరకపోవడం చేత క్రోధం వస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ. పంచమీ భక్తికి చక్కని ఉదాహరణలు ఇవన్నీ. క్రోధాత్ సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని అన్ని రకాల వరసనే మనకి ఇక్కడ ఎక్కడి నుంచో లాక్కొచ్చాడు. జాయతో విషయాన్ పుంస అని సంఘాత్ అలాగే దానివల్ల ఇది, దీనివల్ల ఇది, దీనివల్ల ఇది అనేప్పుడు ఇక్కడ ఏం చెప్పింది, అసహ్యాం మన సహసుఖ్యం సహించలేనటువంటి దుఃఖాన్ని కలిగిస్తుంది. మదో జనయతి ప్రీతి, మదం అనేటటువంటిది ప్రీతిని కలిగిస్తుంది. ఆ ప్రీతి ఏమో మన్మధుడిని ఉత్సాహం మనకి కలిగింపజేస్తుంది. ఆ మన్మధుడేమో ప్రియాసంగమం ఉత్కంఠని కలిగిస్తాడు. ఆ ఉత్కంఠ ఏమో సహించలేనటువంటి కష్టాన్ని కలిగిస్తుంది మనకి అని చెప్పారు ఇక్కడ. అత్ర అత్రాపి ఉత్తరోత్తరజన్యత్వేపి ఉపమాన ఉపమేయ భావస్య సుసంకల్పత్వాత్ నహి క్రమికాణాం న ఉపమాన ఉపమేయ భావ. క్రమికాణాం న ఉపమాన ఉపమేయ భావ నా, ఇది నా అంటే రెండు నాలుగు ఉన్నాయి కదా. నహి క్రమికాణాం క్రమంగా వచ్చినటువంటి వాటి చెప్పబడిన వాటికి ఉపమాన ఉపమేయ భావ నా, ఇది నా ఉపమానోపభావం చెప్పలేదు అనేటువంటిది ఎక్కడ లేదు అంటాడు. క్రమికములు అంటే దాని తర్వాత దాంతో వచ్చేటువంటి దాన్ని క్రమికము, క్రమంగా వచ్చేటువంటి అనమాట. దాని నుంచి దీన్ని మనకి ఒక అలంకారం ఉంది, సారాలంకారం ఒకటి ఉంది. సారాలంకారం ఏమంటా బహుశా ఏంటాడు అది, రాముని సంగ్రామాంగణ మాగతే నవత చాపే సమారూపితే దేవాకర్ణయ ఏన ఏన సహసా యద్యత్ సమాసాదితం కోదండే ఎన్న శరాహ శరైరరిశిర తేనాపి భూమండలం తేన త్వాం భవతా చ కీర్తిరతురా కీర్త్యా చ లోకత్రయం. అది బహుశా సారాలంకారం ఏంటుంది అని చెప్పు. అద్భుతమైన శ్లోకం చెప్తాడు అక్కడ. సంగ్రామాంగణమాగతేన భవత, యుద్ధరంగంలో వచ్చినటువంటి నీ చేత యజ్జత్ సమాసాదితం సమంగ భవత, సంగ్రామాంగణమాగతేన భవత యజ్జత్ సమాసాదితం మహారాజా జాగ్రత్తగా. దేవాకర్ణయ అది దేవాకర్ణయ ఏన ఏన సహసా యజ్జత్ సమాసంగ్రామాంగణమాగతేన భవత చాపే సమారోపితే, అది చాపే సమారోపితే సతీ, దాన్ని సత్సప్తముగా చెప్పుకోవాలి. చాపే సమారోపితే సతీ ధనస్సును ఎక్కుపెట్టిన వాడివి కాగా దేవా ఆకర్ణయ వినవయ్య దేవుడా మహానుభావ ప్రభువ విను. ఏం చెప్పేటంటే కోదండి దేని దేనికి దేని ఏవి ఏవి ఏవితో కలుస్తున్నాయి చెప్తాను అంటున్నాడని. కోదండేన శరాహ ఇచ్చినటువంటి బాణంతో ధనస్సుతో బాణములు, శరైర ఋషిరహ ఆ బాణములతో శత్రువుల యొక్క శిరస్సులు, తేనాపి భూమండలం ఆ శిరస్సులేమో భూమండలాన్ని, తేనత్వాం ఆ భూమండలము నిన్ను, భవతా చ కీర్తి అతుల నీచ నిన్నేమో కీర్తి, కీర్తి ఆచ లోకత్రయం అని ఇలా వర్తంత క్రమంగా అనమాట. అలా ఇక్కడ కూడా అదే, మదో జనయతి ప్రీతిం స అనంగం మానభంజనం స ప్రియాసంగమోత్కంఠ స అసహ్యం సా అసహ్యం మనసస్సుచం అని చెప్పడం చేత ఉత్తరోత్తర జన్యత్వేపి అని చెప్పడం చేత ఇది ఇక్కడికి ఇంకో శ్లోకం చెప్పాడు దానికి. రామ ఇవ దశరథోభూత్, రామ ఇవ దశరథోభూత్, దశరథ ఇవ రఘు అజోపి రఘు సదృశ అజ ఇవ దిలీప వంశిత్రం రామస్య కీర్తిరియం. గమ్మత్తుగా ఉంది శ్లోకం కూడా.
రామ ఇవ దశరథోహు. ఇక్కడ మళ్ళా మనకి ఎక్కడికి వెళ్ళాడు? దిలీప వంశ చిత్రం అన్నాడు. దిలీపుడు అన్నాడు. దిలీపుడు తర్వాత ఎవరు వచ్చారు? ఆయన కొడుకు ఎవరండి? దిలీపుడికి రఘుమహారాజు. ఆ రఘుమహారాజు కొడుకు ఎవరండి? అజమహారాజు. అజమహారాజు కొడుకు ఎవరండి? దశరథ మహారాజు. ఆయన కొడుకు ఎవరండి? రాముడు. రామస్య కీర్తిర్యం చిత్రం, రామస్య కీర్తిర్యం. ఇయం ఇదంతా కూడా రాముని యొక్క కీర్తి చిత్రంగా ఉంది సుమా అంటున్నాడు. ఎలా ఉందిట? రామ ఇవ దశరథోభూత్, రామ దశరథ ఇవ అభూత్. రాముడు దశరథుడిలాగా అయ్యాడు, రాముడు దశరథుడిలాగా అయ్యాడు. దశరథ ఇవ రఘు, దశరథ రఘురివా, దశరథుడేలాగా రఘువయ్యాడు. అజోపి రఘు సదృశ అజహ అపి, అజుడు కూడా రఘుతో సమానమైన వాడయ్యాడు. అజ ఇవ దిలీప వంశ చిత్రం, అజ ఇవ దిలీప, దిలీప అజ ఇవ, దిలీపుడు అజుడులాగా అయ్యాడు. చిత్రం రామస్య కీర్తిర్యం అని మనకి అక్కడ చమత్కారంగా శ్లోకం చెప్పాడు. ఓసారి ఈయన చెప్పాడేమో అంటాడు కవి చోట. రాముడు దశరథ వలే ఉన్నట్ట, రఘువు దశరథుడి వలే ఉన్నట్ట. ఇలాగా రఘువు దశరథ ఇవ, రఘుమహారాజు కూడా రాముడు దశరథుడిలాగా ఉన్నట్ట, రఘుమహారాజు కూడా దశరథుడిలాగానే ఉన్నట్ట, అజుడు కూడా రఘువుతో సమానుడై ఉన్నట్ట. అంటే రఘువు అజుడు కూడా రఘుతో సమానం. రఘు ఎలా ఉన్నాడు? దశరథుడిలాగా ఉన్నాడు. కాబట్టి రఘు అజుడు కూడా రఘుతో సమానుడై ఉన్నాడంటే అజుడు కూడా దశరథుడిలాగానే ఉన్నాడని చెప్పుకోవాలి మనం అక్కడ. దిలీప వంశం అంతా అజుడు వలే ఉండెను. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు దిలీపుడు వంశం అంతా, దిలీపుడు అంతా అజుడులాగా వచ్చాడు అన్నాడు. ఆ అజుడేమో రఘుతో సమానుడు అన్నాడు. ఆ రఘు ఏమో ఎలా ఉన్నాడు? దశరథుడిలాగా ఉన్నాడు అన్నాడు. కొంత తర్వాత వచ్చినటువంటి రాముడు ఉన్నాడే, వాడు ఎలా ఉన్నాడే అంటే దశరథుడిలాగా ఉన్నాడు. మొత్తం అంతా కూడా అక్కడికే చేరింది. ఇదంతా రాముని కీర్తి అన్నట్టు. మళ్ళీ విచిత్రం అన్నీ దశరథుని కీర్తి అవ్వాలి, కానీ రాముని కీర్తి ఎలా చెప్తాడు? అందరూ రాముడు దశరథుడిలాగా ఉన్నాడు, రఘువు కూడా దశరథులాగానే ఉన్నాడు, అజుడు కూడా రఘువుతో సమానంగా ఉన్నాడంటే అజుడు కూడా దశరథుడిలాగానే ఉన్నాడనుకోవాలి. దిలీపుడు వంశం అంతా అజుడులాగా ఉన్నది అన్నాడు. అంటే అజుడు ఎలాగైతే ఉన్నాడు, రఘుతో సమానుడై ఉన్నాడన్నాడు. ఆ రఘువు ఏమో దశరథుడు సమానుడై ఉన్నాడు. కాబట్టి ఇదంతా ఏమవ్వాలి? దశరథుని కీర్తి అవ్వాలి. కానీ రాముని కీర్తి ఏమిటి అంటున్నాడు చమత్కారంగా అక్కడ. అది ఇక్కడ మనకి చెప్పవలసినటువంటి ఒక విశేషాన్ని కవి మనకి క్రమికాణం, దీని క్రమికులకు అంటే సమానం క్రమంగా వచ్చేటువంటి వాటికి అని భావంలో, ఇది నభవతి నా ఇది నా నా భవతి తస్మాత్ క్రమికత్వం సమం వా ప్రాకరణికత్వం ఉపమాం నిరుణద్ధీతి కహా అయం త్రాస ఇత్యయం దోహానువర్తేన. గర్ధభీ దోహానువర్తేన, గర్ధభీ అంటే ఆడగాడిద, గర్ధభ అంటే పుంలింగము, గర్ధభీ ఆడగాడిద యొక్క దోహానువర్తేన, ఆడగాడిద దగ్గర పాలు బతకడం కోసం ఇంతమంది ఉపయోగమైన మనకి ఏమిటిది అంటున్నాడు. గర్ధభ్యా తాడిదోష్మి గర్ధభ్య అంటాడు. ఇక్కడ మన వసంత ముచ్చకటికలు అనుకుంటా, ముచ్చకటిక నాటకంలో హా నవబంధన ముక్త ఏవ తాడిదోష్మి గర్ధభ్య, నవబంధన ముక్త ఏవ తాడిదోష్మి గర్ధభ్య. నవబంధనములు వదిలిపోయేటట్టుగా, ముక్తి పొందేటట్టుగా అంటే ఒక తను తన గార్ తాడిత అస్మి గర్ధభ్య, ఆడగాడచే తన్నబడ్డాను నేను. ఆడగాడి తన్నికి ఒక తన్నుకి నా శరీరంలో నవరంధ్రాలు కూడా ఎక్కడొక్కడ విడిపోయినట్టుగా అయిపోయినాయి అని చెప్పుకుంటూ వస్తాడు వాడు మైత్రేయుడు అనుకుంటా పోసాను. ముచ్చకటికంలో ఈయన యొక్క కాదు 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 శకారుడే అమ్మ పోసాను, శకారుడు చెప్పిన డైలాగులు అనుకుంటా పోసాను, గుర్తులేదు బాగాను. ముచ్చకటికం అనే నాటకం శూద్రకుని యొక్క నాటకంలో చెప్పుకుంటూ వస్తాడు, గర్ధభీ అని ప్రయోగం చేస్తాడు అక్కడ. అది గుర్తొచ్చింది, గర్ధభీ దోహాను పడితేనా ఆడగాడిదకి పాలు పెతకడం ఉపయోగం ఏంటి అది అండగా అని అంటున్నాడు. అంటే కాలానందం చూస్తే మనం కొంచెం బాగా అర్థమవుతుంది మనకి. దీపక అలంకారానికి అన్ని స్థలాలలోనూ ఉపమాన సంబంధం ఉండదు అని వివరణకారుడు చాలా ఉదాహరణ సవిస్తరంగా చూసి వివరణ చేశాడు. ఏమాత్రం సారం లేదు, దాన్ని అనాయాసంగా నిరసించవచ్చు అని చెప్తున్నాడు. మరి ఎందువలన అంటే
మదము ప్రీతి పుట్టిస్తుంది, అది మానాన్ని తొలగించే మన్మధుడిని పుట్టిస్తుంది, ఆ మన్మధుడు ప్రియురాల సంగమం విషయంలో వచ్చే ఆసక్తిని పుట్టిస్తాడు, అది మనస్సుకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇందాక చెప్పుకునే అయినా ఒకసారి చదువుకుంటే చెరువు చెరవన మళ్ళీ మనం గట్టికి పడుతుంది. ఇక్కడ కూడా ఉత్తరోత్తర జన్యత్వం ఉన్నా, ఉత్తరోత్తర జన్యత్వం అంటే ముందు చెప్పిన దాని నుండి తర్వాత చెప్పిన పుట్టడం, ఉత్తర జన్యత్వం ఉపమాన ఉపమేయ భావం అనాయాసంగా కల్పించవచ్చు అని చెప్తాం. కల్పించవచ్చు కదా అని క్రమంలో చెప్పిన వాటికి ఉపమాన ఉపమేయ భావం లేదు అనే మాట లేదు కదా. ఎందుచేతనంటే రాముడు దశరథుడి వలే ఉన్నాడు, రఘువు దశరథుడి వలే ఉన్నాడు, అజుడు కూడా రఘువతో సమానుడై ఉన్నాడు, దిలీప వంశం అంతా అజుడి వలే ఉంది, రాముని కీర్తి ఇది, ఏమి ఆశ్చర్యము అన్నట్ట. ఈ విధంగా క్రమంగా ఉన్న వాళ్ళ మధ్య ఉపమాన ఉపమేయ భావం ఉండదనే మాట ఈ శ్లోకం బహుశ ఈ సందర్భం కోసం అభినవగుప్తుడే రచించి ఉంటాడు అని కూడా అన్నాడు. అందువలన క్రమికత్వం కానీ ఒకచోట చెప్పిన అన్నింటి యందు ఒకే విధంగా ప్రాకరణికత్వం కానీ ఉపమను అడ్డుకుంటుంది, ఉపమా కుదరకుండా చేస్తుంది అని ఏమిటి భయం? సరే, ఇంతటితో గాడిద పాలు బతకడం కొనసాగం పాపేద్దాము. గాడిద పాలు బతకడం వల్ల మనకు ఉపయోగం లేదు అని అన్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం రోడ్ల మీద అరుస్తూ వెళుతున్న గాడిద పాలు అని చెప్పి, అది మామూలుగా ఉన్న పాల కన్నా రేట్ ఎక్కువే. గేదె పాలు 60-70-75 రూపాయలు గేదె పాలు ఉంటే అవి 200-300 రూపాయలు తీసుకుంటారు. గాడిద పాలు అవి ఏదో వైద్యానికి కూడా ఉపయోగిస్తారట. గాడిద పాలు నడుస్తూ ఉంటారు. ఏంటి పావు 500? అబ్బా, పావు 500 అంటే దానికి 2000 రూపాయల లీటరు. అబ్బో, ఆ విధంగా దాన్ని కూడా ఉపయోగిస్తాడన్నాడు. ఇక్కడ ఏమో మాకు అంటే అప్పటికి లేదన్నమాట ఈ గాడిద పాలని విధంగా అంత పెట్టి కొనుక్కోవటం. అక్కడ ఎక్కడ పడితే అక్కడ పాలు ఉండే ఆ గాడిద ఉండే గాడి గబుక్కి కావాలంటే పట్టుకొని కొనుక్కొచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడా ఉండవు కాబట్టి, ఇప్పుడు మనుషులే గాడిదలాగా ఉన్నారు కాబట్టి అమ్ముకుంటున్నాడు. సరే, కానీ శంకరాలంకారేపి యదా అలంకార అలంకారాంతర ఛాయామను గృహ్ణాతి తదా వ్యంగ్యస్య ప్రాధాన్యేన అవివక్షితాత్ నా ధ్వని విషయత్వం. శంకరాలంకారంలో కూడా ఒక అలంకారం మరొక అలంకారం యొక్క ఛాయను అనుగ్రహిస్తుంది కనుక మరొక అలంకారానికి సహాయంగా ఉంటుందో అప్పుడు వ్యంగ్యం ప్రధానంగా చెప్పున్నట్టు చెప్పాలి అని ఇచ్చబడలేదు. స్వచ్ఛలు దాన్ని చెప్పాలనేటువంటి నియమం లేదు. అలంకారద్వయ సంభవానాయాం వాచ్య వ్యంగ్యయోః సమం ప్రాధాన్యం. అలంకారద్వయ సంభావన ఎందు రెండు అలంకారాలు కలిపి ఉన్నప్పుడు వాచ్యానికి వ్యంగ్యానికి కూడా సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. రెండు అలంకారములు కలిసి ఉన్నట్లు చెప్పడానికి వీలైనప్పుడు మాత్రమే వాచ్య వ్యంగ్యాలకు ప్రాధాన్యం సమంగానే ఉంటుంది. అత వాచ్య ఉపసర్జనీయ భావేన, వాచ్య ఉపసర్జనీయం అంటే వాచ్యం వ్యంగ్యంగా అయిపోయిన తర్వాత అంటే పక్కకి వెళ్ళిపోవడం. ఉపసర్జనీయకృత స్వార్థం చెప్పాడు కదా, ఎత్ర అర్థ శబ్దో వా తమ ఉపసర్జనీయకృత స్వార్థం వ్యంగ్య కవ్య విశేష సద్వంజనిత సూర్య విక్కజిత అని చెప్పినట్టుగానే ఉపసర్జనీయకృత స్వార్థం అంటే తమ యొక్క అర్థాలని పక్కన పెట్టేసుకుని అని అనమాట. ఇక్కడ అలంకారాలు కలిసి ఉపసర్జనంతో అనగా వాచ్యం అప్రధానంగా ఉండి అక్కడ వ్యంగ్యం ప్రధానంగా ఉన్నట్లయితే అది కూడా ధ్వనికి విషయం అవుతే అవుగాక అని. కానీ అదే ధ్వని అని చెప్పడానికి మాత్రమే వీరుళ్ళు, అది కూడా అవ్వచ్చు. నాకు సదేవ ధ్వని వక్తం శక్తం, అదొక్కటే ధ్వని అని చెప్పడానికి వీల్లేదు. అది ధ్వని అయితే ఒప్పుకుంటాం, మాకే నష్టం లేదు. పర్యాయోక్త నిర్దిష్ట న్యాయాత్, పర్యాయోక్తి ఎందు చెప్పబడినటువంటి న్యాయం చేత. అపిచ శంకరాలంకారేపి క్వచిత్ శంకరోక్తిరేవ ధ్వని సంభావన నిరాకరోతి. ఈ శంకరాంకనే సంక్రమణ ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే పర్యాయోక్త అలంకార విషయంలో చెప్పిన న్యాయమే అంటే సంకరమని చెప్పడమే ఏ విధమైన శంకర అలంకారంలో కూడా ధ్వని ఉండే అవకాశాన్ని నిరాకరిస్తుంది. అంటే శంకర అలంకారానికి సంబంధించిన ఏ భేదంలో కూడా ధ్వని ఉండదు. శంకరమని పేరు పట్టే తెలుస్తుంది కనుక రెండు క్షీరనేర న్యాయంలో కలిసిపోయినప్పుడు ఒకదాని ప్రాధాన్యం మరొక దానికి అప్రాధాన్యం అనేది ఉండదు. క్షీరము నేరము పాలు నీళ్లు కలిపేస్తే ఇందులో ఇది పాలు ఇది నీరు అని చెప్పి దానికి ప్రాధాన్యత ఉంటుంది. రెండింటికి ఒకే రేట్ ఇస్తాను అనుకున్నాం. లీటర్ పాలు తెస్తే ఆ లీటర్ పాలలో కూడా 1 లీటర్ నీళ్లు పోసినప్పటికీ కూడా మొత్తం లీటర్ పాలకి అమౌంట్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, కానీ తగ్గించి నీళ్లు ఇందులో ఉన్నాయరా అని చెప్పి తగ్గించే అవకాశాలు లేవు, ఉండవు అని. కాబట్టి దాన్ని అందుకనే దాన్ని సంకరము అని అన్నారు అంటున్నాడు.
శంకరాలంకారేవి విరుద్ధ అలంక్రియోల్లేఖే సమం తద్వృత్తి అసంభవే తద్వృత్తి అసంభవే ఏకస్య చ గ్రహే న్యాయ దోషాభావే చ శంకర విరుద్ధ అలంక్రియోల్లోకే లేఖే విరుద్ధపరంగా అంటే విరుద్ధమైనటువంటి దాన్ని చెప్పడంలో వచ్చినప్పుడు లోకే లేఖే ఉల్లేఖము విరుద్ధ అలంక్రియ ఉల్లేఖము అన్నాడు. ఉల్లేఖాలంకారం గురించి కూడా అక్కడ మనకి చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు ఇక్కడిది, శంకరాలంకారంలో మొదటి భేదానికి లక్షణ ఉదాహరణ చూపిస్తున్నాడు. విరుద్ధాలంక్రియల్లోకే విరుద్ధాలైన అలంకారాలను కూర్చగా సమంగా అంటే ఒకే సమం అంటే ఒకేగా ఒకేదాన్ని కలిసినప్పుడు తద్వృత్తి అసంభవే వాటి ఉనికి ఎందు అసంభవం ఉండగా అంటే ఈ రెండు ఒకే సమయంలో ఉండటం కుదరకపోగా ఏకస్య ఒకదాని యొక్క గ్రహే గ్రహణమునందు న్యాయ దోష అభావే న్యాయం కానీ దోషం కానీ లేకపోవడం చేత శంకర శంకరాలంకారము అని చెప్పి ఈ లక్షణము ఇది ఒక ప్రకార భేదము శంకరాలంకారంలో. ఇది ఒక రకమైన భేదము. ఏమని చెప్పాడు, అది విరుద్ధ అలంక్రియ ఉల్లేఖే సమం తద్వృత్తి అసంభవే ఏకస్య చ గ్రహే న్యాయ దోష అభావే చ శంకర అనే లక్షణం చేత దీనికి ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది మనకి. శశివదనాశితసరసిజనయనా పంక్తిరియం గగన జల స్థల సంభవ హృద్యాకారా కృతా విధినా ఇతి విధినా కృతా ఇతి విధి చేత చేయబడ్డాయి అని చెప్తున్నాడు. ఏంటది, శశివదన చంద్రబింబము చంద్రుని వంటి ముఖము కలిగినటువంటిది, సిత సరసిజ నయన సిత సరసిజ నయన సిత అంటే నల్లగా ఉన్నటువంటి అసితము సితము ఇక్కడ అసితం రావాలి. శశివదన అసిత సరసిజ నయన రావాలి. అసితం అంటే నలుపు కదా, అసితం అంటే తెలుపు, అసితం అంటే నలుపు, నల్లని పద్మం రావాలి కాబట్టి అసితం రావాలి ఇక్కడ. అసిత సరసిజ నయన, సరసిజం అంటే పద్మము, పద్మముల వంటి కళ్ళు కలిగినటువంటి నల్ల తామరల వంటి కన్నులు కలిగినటువంటిది అని చెప్పాలి. సిత కుంద దంత పంక్తిరియం, ఇక్కడ సిత అనే వస్తుంది. సిత అంటే తెల్లగా ఉన్నటువంటి. సిత కుంద దంత పంక్తిరియం, మొగ్గల వలె మల్లె మొగ్గలుగా ఉన్నటువంటి దంతముల యొక్క పంక్తి కలిగినటువంటి ఆవిడ. గగన జల స్థల సంభవ హృద్యాకార కృత విధినా ఇది, విధినా బ్రహ్మదేవుని చేత కృత ఇది చేయబడింది. ఎలా చేయబడిందిట, గగన ఆకాశము, ఆకాశంలో ఏమున్నదయ్యా, శశివదనము చంద్రుని యొక్క బింబం ఆకాశంలో ఉన్నది. స్థల జల, జలం అంటే ఏమిటయ్యా, అసిత సరసిజనయన నల్ల కలువ, నల్ల తామర యొక్క కళ్ళు కలిగినటువంటి వలె, రేగుల వలె కళ్ళు కలిగినటువంటిది. జల స్థల, స్థలంలో ఏముందయ్యా, శితకుంద దంత పంక్తి, మల్లె మొగ్గలు ఉన్నాయి. మల్లె మొగ్గలేమో నేల మీదవి, మరి నల్ల తామర పువ్వులేమో నీళ్లలోవి, చంద్రుని వలె ముఖం ఉండటమేమో ఆకాశం మీద. కాబట్టి ఈ మూడు కలుపుకుని గగన జల స్థల సంభవ హృది ఆకార విధినా కృత ఇది బ్రహ్మదేవుని చేత చేయబడింది అని చెప్పుకుంటూ వచ్చాడు. అత్ర శశీవదనమస్యాహ తద్వద్వా వదనమస్యాహ ఇది రూపక ఉపమా ఉల్లేఖాత్ యుగపద్వయాత్ అసంభవాత్, యుగపద్వయ అసంభవాత్ ఏకతరపక్ష త్యాగ్రహణే ప్రమాణాభావాత్ శంకర ఇతి వ్యంగ్యవాచ్యతయా ఏవ అనిశ్చయాత్ కాధ్వని సంభావన అని. అంటే ఇక్కడ ఏం చెప్పాట, శశివదన అంటే చంద్రుడే ముఖముగా కలిగినది, ముఖముగా కలది అంటే చంద్రుని వంట ముఖము. అసిత సిత సరసిజ నయ, అసిత సరసిజ నయన నల్లని పద్మాలే లేక కలువలే
పద్మ నేత్రాలుగా కలిగినటువంటిది. అసిత సరసిజాల వంటి నేత్రాలు, శిత కుంద దశన పంక్తి, తెల్లని మల్లె మొగ్గలే దశనములు అంటే పళ్ళు గనక దంతముల పంక్తి కలిగినది, తెల్లని కుంద పంక్తి వంటి దంతాలు గలది అయిన ఇయం ఇది ఈమె గగన జలస్థల భవ హృది ఆకార. గగనము జలము స్థలముల సంభవముల చేత ఆకాశ సంభవుడైన చంద్రుడు, జల సంభవమైన పద్మము, స్థల సంభవమైన కుందము వీటితో లేదా వీటి వలె మనోహరమైన ఆకారం గలదిగా విధినాత్మక చేయబడినది అని అక్కడ వివరించిన తర్వాత శశివదనం అస్యాహ చంద్రుడే దీని ముఖము అని కాని, శశివత్ ముఖమస్యాహ చంద్రుని వంటి ముఖం ఈమెది అని కాని, రూపక ఉపమాలంకారాల కూర్పు ఉంది. చంద్రుని వంటి ముఖము అన్నప్పుడు ఉపమాలంకారం చేసుకున్నాడు, చంద్రుడే దీని ముఖము అన్నప్పుడు రూపకాలంకారం చెప్పుకున్నాడు. కానీ ఒకే సమయంలో రెండింటిని గ్రహించడం కుదరదు. ఒకదాన్ని విడిచి మరొక దాన్ని గ్రహించడానికి తగిన ప్రమాణం లేదు. అందుచేత రెండు అలంకారాల అంటే సంకరం ఉన్నది. అందువలన సందేహం అన్నమాట. అందువలన ఏది వాచ్యము ఏది వ్యంగ్యము నిశ్చయించటానికి అవకాశం లేదు. అలాంటప్పుడు ధ్వనికి అవకాశం ఎక్కడ ఉంటుంది అని వివరిస్తున్నాడు. చెప్పిన తర్వాత రెండవది, యహ అపి ద్వితీయ ప్రకార ఐదో ఒకటి ఇప్పుడు రెండవ దాంట్లో మంది ఇందాక ఈ అలంకారం వచ్చినప్పుడు మొదటి రకం ఒకటి చెప్పాడు, రెండో అలంకారం ద్వితీయ రెండో ప్రకారం చెబుతున్నాడు. శబ్దార్థ అలంకారాణ ఏకత్ర భావయితి తత్రాపి ప్రతీయమానస్య కాశంక. శబ్ద అర్థ అలంకారములకు ఒకటే భావ ఒక చోటనే ఉండటం అన్నప్పుడు తత్రాపి ప్రతీయమానస్య కాశంక. ప్రతీయమానం అంటే వ్యంగ్యమే కదా. ప్రతీయమానం పునరన్యదేవ వస్తు వాణీషు మహాకవీనాం యత్తత్ ప్రసిద్ధావయవాతి దిక్తం విభాతి లావణ్యమివ అంగనాసు. అంగనాసు లావణ్యమివ విభాతి, దాన్ని ప్రతీయమానం ప్రత్యేకంగా ఉన్నది అని చెప్పాడు కదా. రూపకాలంకార పక్షంలో రాత్రిని వర్ణిస్తున్నట్టుగా ఉపమాలంకారం అయితే నదిని వర్ణిస్తూ గ్రహించాలి. స్త్రీకి చంద్రుడే ముఖం అని చెప్పడం అంత యుక్తం కాదు కదా అంటున్నాడు అని చెప్పినప్పుడు ఉదాహరణ ఇస్తున్నాడు. ఏమిటి? స్మర స్మరమివ ప్రియం రమయసే యదాలింగనాత్ అత్రైవ యమక ఉపమాచ. స్మర స్మరమివ ప్రియం రమయసే యదాలింగనాత్. యదా ఆలింగనాత్ రమయసే స్మరం ఇవ ప్రియం స్మర. అక్కడ యదా ఆలింగనాత్ నేను ఎప్పుడైతే ఆలింగనం చేసుకుంటున్న త్వరన రమయసే ఆనందిస్తున్నావో రము క్రీడాయామని మాకు చేత స్మరమివ మన్మధుని వలనే ప్రియం ప్రియుని స్మరా స్మరించుకో అంటున్నట అని చెప్పేది. అది రెండవ అలంకారంగా రెండవ రకంగా మనకి వచ్చింది. అంటే ఎక్కడి నుంచి చెప్పాట, దాని శబ్దాలంకారాలు అర్థాలంకారాలు ఒక చోట ఉండడం అనేది చెప్పిన ఉదాహరణ స్మరా. ఇది ఎవరినైతే ఆలింగనము చేసుకోవాలన్నా రమ క్రీడి రమయ్యే క్రీడిస్తున్నావో స్మరమివ మన్మధుడు వంటి ప్రియం ప్రియుణ్ణి స్మరించుకో. ఎవరినైతే మన్మధుడు వంటి ప్రియుణ్ణి స్మరించుకో, ఎవరిని ఆలింగనం వల్ల ఆనందిస్తున్నావో వాడిని మన్మధుడిలాగా ప్రియుడిగా భావించుకో భావ నువ్వు అంటుంది. ఇక్కడ స్మరా స్మర అని శబ్దాలంకార యమకము, స్మరమివ అని అర్థాలంకారాలు ఉమ్మా ఇవ ఉంది కాబట్టి వ్యంగ్యార్థం ఉండే ప్రసక్తి ఏమీ లేదు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు మూడో ప్రకారంలో ఎత్ర ఏకత్ర వాక్యాంశే అనేక అర్థాలంకార తత్రాపి ద్వయోస్సామ్యాత్ కస్య వ్యంగ్యత. ఏకత్ర వాక్యాంశే అనేక అర్థాలంకార, ఒక వాక్యాంశంలో అనేక అర్థాలంకారం కలిగి ఉండడం అనేటువంటిది మూడవ భేదంగా చెప్పుకుని వస్తున్నాడు. దానికి ఉదాహరణ ఏం చెప్పాడయ్యా అంటే తుల్యోదయావసానత్వాత్ తుల్య ఉదయ అవసానత్వాత్ గతే అస్తం ప్రతి భాస్వతి వాసాయ వాసర క్లాంతో విశతి ఇవతమో గుహాం. అబ్బో చాలా కష్టంగా ఉంది. తుల్యోదయ అవసానత్వాత్ గతే అస్తం ప్రతి భాస్వతి భాస్వతి సూర్యుడు ఆస్వాన్ అంటే సూర్యుడు కదా. భాస్వతి అస్తంగతే సతీ భాస్వతి అస్తంగతే
సతి పెట్టుకోవాలి మన సప్తమి. భాస్వతి అస్తంగతే, సూర్యుడు అస్తమించిన వాడు కాగా వాసరహ అని అంటే రోజు పగలు ఏమైంది, తుల్య ఉదయ అవసానత్వాత్, తుల్య ఉదయ అవసాన సమానమైనటువంటి ఉదయము సమానమైనటువంటి అస్త అవసానం అంటే అస్తమయము. అసు పగలు సమానమైనటువంటి పగలు ఉదయం కలిగినట్టయింది, సమానమైన అస్తమయం కలిగినట్టుగా అవుతూ అవసానత్వాత్ క్లాంత క్లాంతమైపోయి అంటే బాగా క్లాంతం అంటే ఎక్కువ చికాకు పట్టడం కాదు, ఎక్కువ బాగా నీరసించిపోవటం అంతకన్నా కాదు, కష్టపడటం శ్రమపడటం బాగా మనిషి బాగా క్లాంతమైపోయా అంటే బాగా కరెక్ట్ పదం తెలుగు చెప్పాలంటే బాగా కష్టపడి విచార అదే 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 ఆ పదం కోసం చూస్తున్నా. అలసిపోయినట్టు క్లాంతం అంటే అది క్లాంత స్వరము, అలసిపోయినట్టు కాగా వాసాయ తమోగుహాం విశతి ఇవ, వాసాయ నివసించేందుకొరకు తమోగుహాం నివసతి ఇవ, తమస్సు అనేటువంటి గుహను అటే చీకటి అనేటువంటి గృహాన్ని గుహని ప్రవేశిస్తున్నట్టుగా ఉన్నట్టుగా ఉన్నాడు. అంటే తుల్య సూర్యుడు చీకటి గుహలో ప్రవేశిస్తున్నట్టుగా ఉన్నాడు అని చెప్పి చెప్పాట. ఇక్కడ ఇక్కడ మనకు అర్థం కానటువంటి విశేషాన్ని కూడా కొంత చెప్పుకుంటూ వచ్చాడు. అత్రహి స్వామి విపత్తికి ఈ శ్లోకానికి సామాన్యార్థంగా కాదు చెప్పుకోవలసింది, విశేషార్థం చెప్పుకోవాలని చెబుతున్నాడు. అత్రహి స్వామి విపత్తి సముచిత వ్రత గ్రహణ హేవాతి కులపుత్రక రూపణం ఏకదేశ వివర్తి రూపకం దర్శయతి ఉత్ప్రేక్షాచ యువ శబ్దేన ఉక్త సజితం ప్రకారద్వయముక్తం. ఇక్కడ కొంచెం వివరంగా చెప్పుకోవాలి ఏంటంటే మనకు తెలియంది కూడా, ఇందులో మనం సాక్షాత్గా పదాలం పట్టుకుంటే అర్థం తెలియదు, వ్యాఖ్యానం చూస్తే కానీ మనకు అర్థం కాదు అక్కడది, ఎందుకంటే వ్యాఖ్యానంతో విశేష ప్రతిపత్తి అని చెప్పాడు కాబట్టి వ్యాఖ్యానం చూస్తే కానీ మనకు అర్థం కాదు. స్వామి ఇందులో ఎక్కడా లేదు ఆ పదాలు ఎక్కడ, స్వామి విపత్తి సముచిత వ్రత గ్రహణే గ్రహేణ హేవాకి కులపుత్రక రూపణం, హేవాకి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎవరినో ఒకడు వాడెవడు అంటే దాని వివరంగా తర్వాత చెప్తున్నాడు. వాడెవడో ఉన్నట్టు ఒకడు, వాడు ఏమిటది హేవాకి అనేటువంటిది ఒకడు ఎలాగనట, ప్రభు యొక్క స్వామి విపత్తి ప్రభువునకు ఆపద కలిగినప్పుడు దాన్ని పోగొట్టేందుకు సముచిత వ్రత గ్రహణ, సముచిత ఆ కష్టాన్ని పోగొట్టేందుకు తగినటువంటి ఏదో ఒక వ్రతం తీసుకుని ఆచరించి, అంటే ప్రభువుకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం పోయేందుకు ఎటువంటి వ్రతం చేస్తే వ్రతాలు ఆచరిస్తే ఆ కష్టం పోతుందో అది దాన్ని స్వీకరించినటువంటి హేవాకి అనేటటువంటి వాడు ఉద్యుక్తుడైనటువంటి వాడు కులపుత్రకుని కులపుత్రక రూపాణం, కులపుత్రక రూపణం అంటే కులపుత్రకుడు అంటే సత్కుల ప్రసాదుడైన రాజాశ్రిత యువకుని రూపణాన్ని చూపుతున్నది. ఇదంతా మనకు అర్థం కాని విషయమే, ఆ శ్లోకంలో అది అక్కడ పదాలు లేవు, లేకుండా దాన్ని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఏదో రకంగా దాన్ని వివరణ చేస్తున్నాడు. అంటే ఇక్కడ సూర్యుని యొక్క సూర్యుడు అస్తమించాడు అని చెప్పడానికి చెప్తున్నాడు, సూర్యుడు అస్తమించడం సరిపోయిందయ్యా బాగానే ఉంది, సూర్యుడు అంటే ప్రతి తన రాజు, రాజుకి ఆపద కలిగినప్పుడు కానీ తన శిష్యుడు కానీ ఒక స్నేహితుడు కానీ ఒక ఎవడైనా సరే ఒక దానికి తగినట్టుగా అనిపిస్తుంది పోయేందుకు ఆ ఆపద పోయేందుకు, ఓ రాజా నేనంటే అడుగుతాడు కదా మహారాజు కొన్ని సినిమాల్లో వాటి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను బలాన్ని రాజ్య దేవతని రాజ్యాధిపతిని నేను ఈ రాజ్యలక్ష్మిని నేను వెళ్ళిపోతున్నాను అయితే వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయాలంటే బలాన వాడు ఒక వీరుడైన వాడు తన ప్రాణాన్ని ఇవ్వాలి ఏదో అడుగుతాడు కదా అలాగనమాట. ఆ మహారాజు గారి ప్రభువుకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం తొలగించేందుకు ఏదో వ్రతం తీసుకున్నటువంటి హేవాకి అనేటువంటి వాడు చేసినట్టుగా ఉన్నది అని చూపుతున్నారు. ఇందులో ఇందులో మనకి కొంచెం దానికి అర్థం కాదు, అది అది చదువుకొని నోరు మూసి కూర్చోవడం, అంతకన్నా నాకు అందులో వివరంగా బాగా అర్థం తెలియలేదు, నోరు మూసి కూర్చుందాం. శబ్దార్థవర్తి అలంకార వాక్య ఏకత్ర వర్తిన శంకరశ్చైవ వాక్యాంశ ప్రవేశాద్వా అభిధీయతే. కుట్టుట కావ్యంలో కూడా చెప్పేటంటే శబ్దార్థవర్తి అలంకార
వాక్య ఏకత్ర వర్తిన ఏకత్ర వర్తిన శబ్దార్థవర్తి అలంకారా ఏకత్ర ఒక చోటే ఉండేటటువంటి శబ్దార్థవర్తి అలంకారములు శంకరశ్చైవ వాక్యాంశ ప్రవేశాత్ వా అభిధీయతే శంకరముల కొరకుగా అంటే ఒకే చోట ఉండటం అనేటువంటిది ఇక్కడ మనకి ప్రభు ఇది వివరించారు కానీ మనకి అవసరం లేదు ఇక్కడ ఇద్దరు వెళ్దాం. ఏకత్ర వర్తిన ఒకే చోట ఉండేటటువంటి శబ్దార్థ వర్తి అలంకారా శబ్దార్థాలకు సంబంధించినటువంటి అలంకారాలు ఒక చోట శబ్దాలంకారము అర్థాలంకారం ఉండటము శంకర శంకర అలంకారము ఏకవాక్యాంశ ప్రవేశద్వా ఒకే వాక్యాంశంలో అనేక అలంకారాలు ప్రవేశించడం వల్లనైనా అభిధీయతే శంకరాలంకారంగా చెప్పబడుతుంది అని చెప్పి ఈ విధంగా సందేహ శంకరము శబ్దార్థాలంకార శంకరము ఒక వాక్యాంశంలో రెండు అర్థాలంకారం ఉండడం చేత ఏర్పడిన శంకరము అని మనకు మూడు రకాలు అక్కడ చూపించడం జరిగింది. ఇప్పుడు ఇందాక పైన చెప్పుకున్నాం కదా మూడు రకములు అని, ఇప్పుడు నాలుగు రకం చూపిస్తున్నాడు. చతుర్థ తత్ర ప్రకార ఎత్ర అనుగ్రాహ్య అనుగ్రాహక భావ అలంకారాణం చతుర్థ తత్ర తత్ర ప్రకార నాలుగో ప్రకారం ఏమిటి అంటే అనుగ్రాహ్య అనుగ్రాహక అనుగ్రహక భావము అనుగ్రాహ్యము అనుగ్రహక భావము అన్నాడు. అంటే అనుగ్రాహ్య అనుగ్రాహక భావం అంటే ఒక అలంకారము మరొక అలంకారం మీద ఆధారపడి ఉంటుంది అది నాలుగవ సంకర అలంకారము అన్నాడు. ఇలాగే ఉదాహరణ అంటే ప్రవాత నీలోత్పల నిర్విశేషం అధీర విప్రేక్షితమాయతాక్ష్యా తయాగృహీతం మృగాంగనాభ్య తదో గృహీతం ను మృగాంగనామి. ఇది కుమార సంభవంలో ఒకటవ సర్గలో 46వ శ్లోకంలో చెప్పబడింది. ప్రవాత నీలోత్పల నిర్విశేషం అధీరమి ప్రేక్షితమాయతాక్ష్యా నిర్విశేషం విప్రేక్షితం అధీర విప్రేక్షితం ప్రవాత నీలోత్పల నిర్విశేషం అధీర విప్రేక్షితం ఆయతాక్ష్యా తయా మృగాంగనాభ్య గృహీతం మృగాంగనాభి మృగాంగనాభి గృహీ తత గృహీతం అని ఇలాగ అట్టించి చేయించి అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎలా అర్థం చెప్పుకోవాలట అత్ర మృగాంగన అవలోకనేన తత్ అత్ర మృగాంగన అవలోకనేన తదవలోకనస్య ఉపమా ఇద్యపి వ్యంగ్యా తథాపి వాచ్యస్య సా సందేహాలంకారస్య అభ్యుత్థాన కారణీత్వేన అనుగ్రాహకత్వాత్ గుణీభూత అన్నాడు. దీని వివరణలో కనుక వెళితే ఇక్కడ చదువుకోవాలి రామ్మా పూర్వీ అన్నావు అంతా కాళ్ళు తెలుసుకో ఆచార్యాత్ పాదమాదత్తే ఆచార్య దగ్గర కాళ్ళు లాగేసుకోవాలి శుభభూయాత్ విద్యాభివృద్ధి రస్తుగా బాగా రాసుకో చదువుకో ఆయన శుభ్రంగా అన్ని ఏ వదిలి పెట్టకుండా ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వండి. ఇక్కడ ఏం చెప్పేట ప్రవాత నీలోత్పల నిర్విశేషం అంటే ప్రవాత నీలోత్పలం అంటే అది వాతము అంటే గాలి ప్రవాతం అంటే ప్రకృష్టమైన వాతము ఎక్కువ గాలి అనమాట ఎక్కువ గాలి చేయడం నీలోత్పల నిర్విశేషం నల్ల కలువల కంటే భేదం లేని చూపు అంటే ఎక్కువ గాలి ఉన్న చోట ఉన్న నల్ల కలువల కంటే భేదం లేని చూపు బాగా గాలి వీస్తున్న ప్రదేశంలో నల్ల కలువ ఉంటే ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఈవిడ యొక్క చూపులు ఉన్నాయి అన్నాడు. నిర్విశేషం అంటే దానికన్నా వేరైనట్టు కాదు అని చెప్పడం అన్నమాట. పుత్ర నిర్విశేషం అని ప్రయోగం చేస్తాం. పుత్ర నిర్విశేషం అంటే పుత్రుడు లాగానే చూసుకోవటం అన్నమాట. అది పుత్ర నిర్విశేషం అంటే దానిలాగానే చూసుకోవటం. ఇక్కడ ఎక్కువ గాలి కలిగినప్పుడు నల్ల కలువ ఎలాగైతే అటు ఇటు ఊగిపోతూ ఉంటుందో అంటే చంచలముగా ఉంటుందో నేత్రములు బాగా చంచలములైనటువంటివి అర్థం. స్థిరంగా ఉన్న నేత్రాలకు అందం ఉండదు అటు ఇటు తిరుగుతుంటేనే అందం ఉంటుంది. తర్వాత అధీర విప్రేక్షితం నా ధీరం అధీరం ధీరుడు కానటువంటిది అంటే చంచలము కానటువంటి అధి చ
చంచలమైన చూపులు. ధీరత్వం లేకపోతే, ధైర్యం లేకపోతే అటు ఇటు అటు చూస్తూ ఉంటుంది, ఎవరు సహాయం వస్తారా అని చెప్పి మనకి. అది ఆయతాక్ష విశాల, ఆయతం అంటే విశాల, ఆయతాక్ష విశాలమైన నేత్రాలు గల ఆయతపక్షబాహు అంటాడు అనుకుంట. నన్నయ్య గారు చెప్పిన దాంట్లోని గరుత్మంతుని గురించి వర్ణించినప్పుడు, ఆయతమైన విశాలమైనటువంటి పక్షములు రెక్కలు కలిగినటువంటి వాడు అని ఈ గరుత్మంతుని వర్ణనలో వస్తుంది అనుకుంటా. బహుశా ఆయత పక్షబాహు ఆయతాక్ష విశాలమైన నేత్రాలు కలిగినటువంటి ఆ పార్వతి చేత మృగాంగనాభ్య మృగ అంగనాభ్య ఆడలేళ్ల నుండి, పంచమీ భక్తి మృగాంగనాభ్య అంటే ఆడలేళ్ల నుండి గృహీతమును గ్రహించబడినదు. మృగాంగనాభి ఆడలేళ్ల చేత తతహా ఆమె నుండి గ్రహీతమును గ్రహించబడింది. ఇక్కడ చూడండి, ఆడలేళ్ల నుండి ఈవిడ చంచలత్వాన్ని ఈవిడ తీసుకుంటే, ఈవిడ దగ్గర నుంచి మళ్ళీ ఆడలేళ్ళు తీసుకునేట జింకలు, ఆడ జింకలు తీసుకున్నాయి అని. అంటే ఈవిడ దగ్గర, వాళ్ళ దగ్గర నుంచి ఈవిడ తీసుకుంటే, ఈవిడ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళే తీసుకున్నట్టుగా ఉన్నది. ఈ శ్లోకంలో ఆడలేళ్ల చూపులతో పార్వతి చూపులకు ఉమ్మ వ్యంగ్యంగానే ఉన్నా, అది వాచ్యమైన సందేహాలంకారానికి ఉత్థానం కలిగించేది అవటం చేత దానికి అనుగ్రాహకం. అంటే ఉపమా సందేహాలంకారాన్ని అనుగ్రహిస్తుంది, ఉపమే లేకపోతే సందేహం కలగ అనుగ్రాహకం కలగదు కదా. అందువలన ఇది అప్రధానమై అనుగ్రాహ్యమైన సందేహాలంకారంలో పర్యవసానం చెబుతోంది. ఈ విషయమే కింది లక్షణ కారికలో కూడా చెప్పబడింది అని చెప్పాడు. ఏం చెప్పారయ్యా అంటే, పరస్పరోపకారేణ యత్ర అలంకృతయ స్థితాః స్వాతంత్ర్యేణ ఆత్మలాభంను లభంతే సోపి శంకరః. శంకర అలంకారం గురించి చెప్పుకుంటూ వచ్చి, పరస్పర ఉపకారేణ యత్ర అలంకృతయ స్థితాః, యత్ర పరస్పర ఉపకారేణ స్థితాః అలంకృతయః స్వాతంత్ర్యేణ ఆత్మలాభం నో లభంతే శంకరః సహా అపి శంకరః అన్నాడు. అంటే ఎక్కడ పరస్పర ఉపకారేణ, పరస్పర ఉపకారంతో స్థితాహ ఉన్నటువంటి అలంకారాలు స్వాతంత్ర్యముతో ఆత్మకు లాభం తన యొక్క పుట్టుకను పొందవో అవి కూడా శంకర అలంకారము. అంటే పరస్పర ఒకళ్ళొకళ్ళు సమాన సమాసం అంటే దానికి ఇది దీనికి ఇది సహకారంతో ఉన్నటువంటివి, తన కోసం ప్రత్యేకంగా ఏమీ పొందవో దాన్ని కూడా శంకరాలంకారము అని అంటున్నాడు. అది యదా అలంకార ఇత్యాది వాక్యంలో చెబుతున్నట్ట ఏమని, యదా అలంకార ఇది ఏవం చతుర్థేపి ధ్వనిత నిరాకృత, ఇందులో కూడా ధ్వని నిరాకరించబడింది. మధ్యమయోస్తు వ్యంగ్య సంభావనైవ నాస్తి చుక్తం. మధ్యమంలో ఉండే దాంట్లో అయితే వ్యంగ్య ప్రకారంగా అసలు ధ్వని ఉండే ప్రసక్త లేదని చెప్పబడింది. నాస్తి ఉక్తం. ఆద్యేతు ప్రకారే శశివదనేది ఉదాహృతే కథంచిదస్తి సంభావన ఇది ఆశంక నిరాకరోతి. శశివదన అనే శ్లోకంలో ప్రతిపాదించిన మొదటి ప్రకారంలో అయితే ఏదో విధంగా వ్యంగ్యానికి సంభావన ఉంది అని ఆశంకించుకుని అలంకారద్వయే ఇత్యాది వాక్యంతో దాన్ని నిరాకరిస్తున్నాడు. ద్వయోహపి ద్వయోరప్యాందోళ్యమానత్వాత్ ఇది భావ. అంటే రెండు అలంకారములు కూడా ఆందోళనం, ఆందోళనం అంటే ఊగటం, అదే ఆందోళన అంటే ఉయ్యాలలాగా అంటే దోళ లోళ దోళాయ దోళ అంటే ఉయ్యాలి కదా, అటు ఇటు అటు ఇటు ఊగుతూ ఉంటాం, ఆందోళనం అంటే అది ఆ సమంతాత్వం అని దాని. కాబట్టి ఊగులాడుతున్నాయి, అటు ఇటు ఊగులాడుతున్నాయి కాబట్టి అని భావం చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ దానికి వివరం, ఇంత వివరణ జరిగింది. నను యత్ర వ్యంగ్యమేవ ప్రాధాన్యేన భాతి తత్ర కిం కర్తవ్యం. ఎక్కడైతే వ్యంగ్యమే ప్రధానంగా ఉంటుందో అక్కడ ఏం చెయ్యాలి అంటే దానికి చెప్తున్నాడు ప్రాకృతం చెప్పి తర్వాత ఒక ఛాయ చెబుతున్నాడు. భవతి నగుణానురాగ కళానాం కేవలం ప్రసిద్ధి చరణానాం కిల ప్రశ్నౌతి శశిమణి చంద్రేణ ప్రియాముఖే దృష్టే. భవతి నగుణానురాగ కళానాం కేవలం ప్రసిద్ధి శరణానాం, కేవలం ప్రసిద్ధి శరణానాం కళానాం గుణానురాగ నభవతి. అది అన్వయం అక్కడ, కేవలం ప్రసిద్ధి శరణానాం కళానాం గుణానురాగ నభవతి. శశిమణి
చంద్రే శశిమణి చంద్రే ప్రశ్నవతి ప్రియాముఖే దృష్టే ప్రియాముఖే నా అది అన్ని దానికి అక్కడ మనం అర్థం అలా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎలాగా కేవలం ప్రసిద్ధి శరణానాం కేవలముగా ప్రసిద్ధి ఉన్న వాటిని గురించే ఆలోచించేటువంటి వాళ్ళు. దీనికే కాళిదాస్ గారు చెప్పారు, పురాణమిత్యే వన సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంత పరీక్ష అన్యతరధ్వజంతే మూఢ పరప్రత్యయనేయ బుద్ధి. అది పరప్రత్యయనేయ బుద్ధి అనేటువంటిదే ప్రసిద్ధి శరణానాం అనే పదానికి సరి అయినటువంటి అర్థము. అంటే కాళిదాస్ గారు ఏం చెప్పారు అక్కడిది, పూర్వం ఉన్నటువంటిది మంచిది, కొత్తగా చెప్పింది మంచిది కాదు అని అనుకోకర్లేదయ్యా. మిగతా జాగ్రత్త మంచి వాళ్ళు ఏం చేస్తారని అంటే సాధువులు జాగ్రత్తగా రెండింటిని ఆలోచించి ఏది బాగుందో నిర్ణయించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పరప్రత్యయనేయ బుద్ధి, ఈ పక్కన ఎవడో చెప్తే ఇది బాగుందా రైట్ కాసేయి అని అంటాం, తీసేసుకుని చేసేయి అన్నట్టుగా అనమాట. అది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏం చెప్పాడు దానికి అర్థంగా చెప్పినప్పుడు, కేవలం ప్రసిద్ధి శరణానాం అంటే లోకంలో ఉన్న ప్రసిద్ధినే శరణంగా గలవాళ్ళు అంటే 10 మంది అనే విషయాన్ని నమ్మటమే కానీ స్వయంగా ఆలోచించుకునే శక్తి లేనటువంటి కళానాం దుష్టులకు మూఢులకు ఆయన చెప్పాడు కదా మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అన్నాడు. అక్కడ మూఢ పద ప్రయోగం చేశాడు, ఇక్కడ కూడా కళానాం ప్రయోగం చేశాడు. గుణానురాగ గుణములపై అనురాగం నభవతి ఉండదు, గుణానురాగం ఉండదు. ఎందువలన ఎవడో చెప్పిన దాన్ని బట్టి వెళ్ళిపోతాడు తప్ప తనుగా ఇది ఆలోచించుకోలేడు. శశిమణి చంద్రకాంతమణి చంద్రే చంద్రుడు దృష్టే చూడబడిన వాడగుచుండగా ప్రశ్నమూతి స్రవిస్తుంది. ప్రియాముఖే ప్రియాముఖం చూడబడినప్పుడు నకిలా స్రవించదు కదా. చంద్రకాంతమణి చంద్రుడిని చూస్తే చంద్రకాంతమణి అది కొంచెం ఏమవుతుంది అది ద్రవతి అంటాడు. ప్రశ్నవతి అన్నాడు ఇక్కడ, ద్రవతి అంటే బాగా కొంచెం నీడు కారుతుంది, ప్రజ్వరిల్లుతుంది. ప్రజ్వరలితే సవిత్రుడు ఇనకాంత అంటాడు. తత్ తేజస్వి పురుష పరకృత నికృతం కథం సహతే అని చెప్పి చెప్పుకుంటూ వస్తాడు ఉత్తరాచరిత్రలో కూడాను. సవిత సవితుడు ఇనకాంత సూర్యకాంతమణిని చూస్తే, సూర్యకాంతమణిని చూస్తే అందులో ఉన్నవాడు బాగా ఆ మణి సూర్యుని చూస్తే ప్రజ్వలిస్తుంది. అలాగే చంద్రకాంతమణి చంద్రుని చూస్తే ప్రజ్వలిస్తుంది. కానీ ప్రియాముఖమును చూసినప్పుడు ప్రజ్వలించదు కదా అంటాడు అక్కడ. ప్రియాముఖమును ప్రియురాల యొక్క ముఖాన్ని చూస్తే ప్రజ్వలించదు చంద్రకాంతమణి, కానీ చంద్రుని చూస్తే ప్రజ్వలిస్తుంది కదా అని అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఇది అత్ర అర్ధాంతరన్యాసాత్ చదువుతూ అర్ధాంతత్వనే ఎత్తపడే అని చెప్పినాడు. ఇక్కడ అర్ధాంతరన్యాసం అయితే వాచ్యంగానే భావిస్తుంది, కానీ వ్యతిరేక అపన్నతులు మాత్రం వ్యంగ్యాలై ప్రధానంగా భాషిస్తున్నాయనే అభిప్రాయంతో ఆశంకిస్తున్నారు చెప్పడం పడింది. అత సర్వేషు సంకర ప్రభేదేషు వ్యంగ్య సంభావన నిరాశ ప్రకారం సాధారణ మాహాపి చేతి క్వచితపి శంకరాలంకారేపి ఇది సంబంధ. క్వచితపి ఎక్కడైనా శంకరాలంకారం ఉన్నప్పటికీ చెప్పుడు సర్వభేద భిన్న ఇత్యర్థ సంకీర్ణత్వ సంకీర్ణదాహి మిశ్రత్వం లోలీభావ తత్ర కథం ఏకస్య ప్రాధాన్యం జలక్షీర క్షీరజలవత్. అంటే ఉపమానంగా ప్రసిద్ధి చెందిన చంద్రుని కంటే ప్రియాముఖం చాలా సుందరమైనది ధరించడం చేత వ్యతిరేక అలంకార ధ్వని వచ్చింది. ఇక్కడ కనపడుతున్నవాడు చంద్రుడు కాదు, ప్రియాముఖమే చంద్రుడు అనే అర్థం గమ్యం అవడం చేత అపన్నుతి అలంకారం వస్తుంది. వాచ్యమైన అర్ధాంతరన్యాసం కంటే ఈ వ్యంగ్యాలంకారం కాదు అని చెప్పినప్పుడు అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది సంకర భేదాలన్నింటిలో కూడా వ్యంగ్యస్థితి నిషేధించే పరిస్థితి సాధారణంగా చెబుతున్నాడు. శంకరాలంకారేపి క్వచిత్ అనే పదాలలో అపి ఇది క్వచిత్ పక్కకు చేర్చి క్వచితపి శంకరాలంకారే అన్వయించుకోవాలి. క్వచితపి అనగా సర్వభేదాల చేత భిన్నమైన అర్థము. సర్వాలంకారానికి చెందిన ఏ భేదంలో కూడా అని భావం ఎక్కడ కూడా లేదు అని చెప్పడం. సంకీర్ణత అంటే మిశ్రం అవటము, పూర్తిగా కలిసిపోవటము అని భావము. లోలీ భావం అంటే అంతా ఒక దాంట్లో కలిసిపోవటం. కలిసిపోయిన క్షీరనీరాలలో వలె ఒకదానికి ప్రాధాన్యం ఎలా చెప్పడం కుదురుతుంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ కాపుదాము 188వ పేజీలో లోచనంతో లోచనం కాదు బాలానందంతో ఆపుకుందాము. తర్వాత ధ్వన్యాలోకం తర్వాత చెప్పుకుందాము. రేపు రేపు పాఠంలో చెప్పుకుందాము.
ఇవాళ తేదీ ఎంత బాబు? 18 19 ఇవాళ 18 3 24 188.